ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సెస్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సంగస్వామి యాదవ్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలపై విద్యుత్ ఛార్జీలను అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాములు, హైమద్ పాషా తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రూరల్ సెస్ఐ గారికి మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు ఏఈ గారికి ఏదైతే కరోనా గత మార్చి 22న ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ఈరోజు వరకు కరెంటు బిల్లులు ఏదైతే వచ్చినాయో ఆ కరెంటు బిల్లులను ప్రభుత్వం వెంటనే మొత్తం మాఫీ చేయాలని అదే విధంగా ఏదైతే కరోనా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా వల్ల ఒకరు కూడా ఒక వ్యక్తి కూడా ఇంట్లో నుండి బయటకు వెళ్ళొద్దని ఇదే ప్రభుత్వం చెప్పింది. చెప్పినప్పుడు ఒక నిత్యావసర సరుకులు కూరగాయలకు తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆ నిబంధన ప్రకారము ప్రజలు ఇళ్లలో ఉన్నారు. ఇళ్లలో ఉన్నప్పుడు ఈరోజు టీవీని చూస్తారు, ఫ్యాన్లు తిరుగుతాయి. దాన్ని బట్టి కరెంటు బిల్లు అది రూపాయి కరెంటు బిల్లు ఇస్తే 2 రూపాయల కరెంటు బిల్లు తెచ్చి ఇలా ఈరోజు ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. అదేవిధంగా ఒక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళొద్దని 10 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇస్తే సరిపోదు. ఒక చేత 10 కిలోల బియ్యమును 1500 రూపాయలు ఇచ్చినావు, ఇంకో చేత కరెంటు బిల్లు రూపంలో 1000కు 1000 ఈ 1500 ఏదైతే ఇచ్చినాయో అది ఇంకో చేత కరెంటు బిల్లు రూపంలో తీసుకుంటున్నది ఈ ప్రభుత్వం. ఈ మోసపూరిత ప్రభుత్వం వెంటనే గద్దె దిగవలసిన అవసరం ఉన్నది. ప్రజలారా ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఏం చెప్పింది, తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో మన రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కరెంటు ఛార్జీలను వెంటనే ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాము.